తమ ఉన్న సొంత ప్రాంతముల నుండి ప్రత్యేకింపబడి వేరే ప్రదేశాలకు వెళ్ళి అక్కడ దీవెన పొందొచ్చారు ఈ రకంగా మీరు మొత్తం గమనిస్తే ఏబు సైతం అంతే ఏబైతే ఉన్న ప్రాంతంలోనే కానీ సొంత వాళ్ళని దూరం చేశాడు మొత్తానికి నిన్ను పక్కన తీసుకెళ్ళి పెట్టని లేదా నువ్వు ఉన్న స్థలంలోనే ఉంటే నీ వాళ్ళని నీకు దూరం చేయని మొత్తానికి మాత్రం నిన్ను సింగిల్గా ప్రత్యేక పరిచేది మాత్రం దేవుని ప్లాన్ నీ మీద ఉంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితిని నీకు అనుమతించి తీరతాడు ఎందుకంటే నీకు కొన్ని ప్రత్యేకమైన అనుభవాలు నేర్పుకోవాలంటే నువ్వు చుట్టూ కలిగి ఉన్న పరిస్థితులు నీకు అవరోధాలుగా మారే అవకాశం ఉంది కనుక తప్పనిసరిగా నిన్ను వేరుపరిచేటువంటి ప్రక్రియను దేవుడు అనుమతిస్తాడు జరిగిస్తాడు ఇంతవరకు మీరు గుర్తించాలి నా మట్టుకు నా జీవితంలో కూడా అదే జరిగింది ఇది నా సొంత ప్రాంతమే అయినా ఈ ప్రాంతంలో నన్ను వాడటానికి దేవుడు నన్ను ఇక్కడే స్థిరంగా ఉండని లేదు దాదాపు పదమూడు సంవత్సరాల ప్రాయములో నన్ను ఇక్కడ నుండి హైదరాబాద్ ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ దాదాపు ఒక పది సంవత్సరాలకు పై చిలుకు అక్కడే ఉంచాడు నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మీసాలు గడ్డాలు ఏం లేదు ఒక ఆడపిల్ల ముఖం వేసుకొని పోయా హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు మొత్తం ఆకృతి మారిపోయింది నా క్లోజ్ ఫ్రెండ్స్ సైతం ఇడెవడో అనుకుని పోయే పరిస్థితి వచ్చింది అంటే మారిపోయింది ఫేస్ మారిపోయింది అట్లాగా నేను చిలకదుర్పేట పట్టణంలో స్థానికంగా పుట్టిన వాడనే అయినా ఇక్కడ నుంచి నన్ను వేరుపరిచి కొన్ని సంవత్సరాలు ఎడం చేసి మళ్ళీ తీసుకొచ్చినప్పుడు నాది కొత్త ఫేస్ అయింది ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక నీ వారిని నీకు దూరం చేయని లేదా నిన్ను నీ వారికి దూరం చేయని మొత్తానికి నిన్ను ఒంటరిగా దేవుడు కోరుకుంటాడు